ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. ఈరోజు గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గారు దేవరపల్లి తమ క్యాంప్ ఆఫీస్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధిలో పరుగులు పెడుతుంది, ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది, ప్రపంచం నలుమూలల నుంచి ఇలా ఏపీకి పెట్టుబడులు పెట్టడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 భారీ సక్సెస్ అవ్వడంతో గోపాలపురం నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఇతర దేశాల నుంచి కూడా దీనికి ఇంతమంది ఇన్వెస్టర్స్ రావడం, సుమారుగా 352 MOUలు జరగడం, దాని తోడుగా సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు, అంతేకాకుండా నిరుద్యోగులకి 6 లక్షల పైగా ఉద్యోగులు వచ్చే అవకాశం, అంతేకాకుండా ప్రపంచం మొత్తం కూడా ఒక వైజాగ్ వైపు చేసే విధానంగా జగన్మోహన్ గారు చేయడం చాలా గ్రేట్గా భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఒక ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ ఒకే స్టేజ్ మీద కూర్చోవడం, ఏ రాష్ట్రంలోనూ జరగని విధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ రావడం చూసి చాలా మా నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం తరఫున జగన్మోహన్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇంత చక్కగా అందరూ చూసి ఇన్వెస్టర్లు అందరూ చక్కగా ఇక్కడ ఉండడం, ఒక సుమారుగా 1000 కిలోమీటర్ల బారు సముద్రం ఉండడం, ఒక కారిడార్ ఉండడం, ఆ కారిడార్లో చక్కగా ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు అని చేసుకోవడం విధానంగా చేయడం, అంతేకాకుండా చక్కని రీతిలో ఇవాళ ఒక బొంబాయిని మించి ఒక రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మంచి నగరంగా ఇంకా అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా జగన్మోహన్ గారు రాబోయేలో దాన్ని కూడా ఒక క్యాపిటల్గా ఆంధ్ర క్యాపిటల్గా చేసే విధానం చేయడం కూడా మంచి తరుణం భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ గారు ఏది చేసినా ఒక సరిసమ చక్కగా ఉంటుంది, దానికే నిదర్శనం ఈ సమ్మిట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను ఆ MOUలు తీసుకుని చదివి చేసిన ఈ చేసిన నిదర్శనం చెప్పుకునే పరిస్థితి ఉండేది, కానీ ఇవాళ అయిపోయింది, ఆయన పరిపాలన అయిపోయింది. జగన్మోహన్ గారు వచ్చి సుమారుగా సుమారు 4 సంవత్సరాలు అవుతుంది, చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు, ఉద్ధరించింది లేదు. కాకపోతే ఈ విధంగా అబద్ధ వాగ్దానాలు గతం చేయడం జరిగింది, కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు సరిసమతోనే ఇవాళ 2019లో ఇంతమంది ఎమ్మెల్యేలు నెగ్గించుకోవడం, దాని తోడుగా ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచుకోవడం ఒక ఎత్తుగా జరిగింది. అంతేకాకుండా కేవలం జగన్ గారు బ్రాండ్తో బ్రాండ్ ఇమేజ్తోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అభివృద్ధి లేని ప్రతి మాటతోనూ అంటున్నారు. అభివృద్ధి అన్నది ఇవాళ పక్కన ఆయన ఆధ్వర్యంలో, జగన్మోహన్ గారి ఆధ్వర్యంలోనే ఒక సంక్షేమం, చక్కని రీతిలో సంక్షేమం జరిగింది. ఇవాళ అభివృద్ధి కూడా చేసి ఇచ్చారు, అదే నిదర్శనమే ఈ సమ్మిట్ ద్వారా తెలియజేస్తూ ఇంత చక్కగా చేసినందుకు జగన్మోహన్ గారికి మా నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ